అదే సార్, నేను దాంతో ఖర్చు విపరీతంగా ఒక అధికారిక లెక్క ప్రకారం 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు ఎఫ్సిఐ సేకరించినటువంటి, మన దగ్గర నుంచి సేకరించినటువంటి ప్యాడి కావచ్చు 24 లక్షల మెట్రిక్ టన్నులు. ఏది 2014లో. 2018 దాకా కూడా అదే 24, 25, 26 మధ్యలోనే ఉండింది. 2018-19 తర్వాత ఏకాఏకన పెరుగుకుంటూ వచ్చింది. ఇవాళ రోజున లాస్ట్ గత సంవత్సరం నాటికి 1,31 లక్షల ప్యాడి ప్రొక్యూర్మెంట్ జరిగింది మన దగ్గర నుంచి ఎఫ్సిఐ కాళేశ్వరం అధికారి. నేను కాళేశ్వరం కారణం చెప్పట్లే, కాళేశ్వరం కట్టలేదు, ఏ ప్రాజెక్టులు కట్టలేదు, ఎట్ల నుంచి రాలేదు, ఇంత వరి సాగు దిగుబడి ఎట్లా పెరిగింది తెలంగాణకు అనేది ప్రశ్న. ఏమో నువ్వు చెప్పు, నువ్వు చూసిన ప్రచారం కదా సార్, అది ఎఫ్సిఐ డాక్యుమెంట్ లో ఉన్నటువంటిది. మీకు కావాలంటే నేను పంపిస్తాను. అదే అంటున్నాను, ఆ డాక్యుమెంట్ లో ఎఫ్సిఐ ఆఫీషియల్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి మాట. శంకర్ భాయ్, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మేము బోల్డ్ అంత మెటీరియల్ తీసుకొచ్చాం, మీరు ఒక్కసారి చదవండి. మేము తెచ్చిన మెటీరియల్ కూడా మీరు చదవండి. నేను ఎఫ్సిఐ చెప్పేది తెలంగాణలో 40% దాకా వరి, 40% పత్తి, ఇంకా 20% ఏంటంటే పప్పు ధాన్యాలు, అవి సాగైతున్నాయి. ఈ సాగైతున్నటువంటి భూమి మొత్తం వరి కిందికి పోవటం మంచి పరిణామం ఏం కాదు. మొత్తంగా పునాసల అడుగు అంతా అచ్చుగట్టి వరి పొలాలుగా తరిచి మార్చిండ్రు. వరి పొలాలు పెరిగినాయి, ధాన్యం పెరిగింది, దాంతోనే మనకి ఇవాళ వరి ధాన్యం పెరిగింది కనబడుతున్నది కూడా. అది ఒక వాస్తవం. అది వరి ధాన్యం పెరగటానికి వ్యవసాయము అభివృద్ధి అనే దాన్నే మనం సూచికగా తీసుకుంటే చాలా పొరపాటు. వ్యవసాయం అభివృద్ధి అయి ఉంటే ఈ సంవత్సరం కూడా అంతే పంట పండాలి కదా. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే, 3-4 ఏళ్ళు మంచి వానలు పడ్డాయి, చెరువులు నిండినాయి, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంక్రీజ్ అయింది, వాటన్నింటి కారణంగా కొంత దిగుబడి మంచిగా వచ్చింది, పంట పెరిగింది, అవుట్పుట్ ఉంది. మనం పండేవి గారుండే, మిగతా పంటలకు వెళ్ళి మనం మెల్లమెల్లగా మక్క కానీ లేకపోతే. సో ఓన్లీ వానల వల్ల మాత్రమే పంట మంచి వానలు ఉన్నాయి, కొంత దానికి తగ్గట్టుగా మొత్తంగా మనం వరి వైపు షిఫ్ట్ అవుతున్నాం. ఉన్నంతలో వరి పంటే నయం అనేది రైతులకు ఒక అభిప్రాయం, దానివల్ల వరి పంటకు మనం షిఫ్ట్ అవుతున్నాం. ఓకే సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ మేము అయితే, వరి సాగు పెరగడం మంచిది కాదు, ఇది ఎవరికైనా అది అందరూ ఒప్పుకోదగ్గ అంశం అది. ఎందుకంటే ఓన్లీ వరి వేస్తేనే బియ్యం దీన్ని బతకలేము కదా. సో మీ వంతుగా మీరు ప్రభుత్వానికి ఏమైనా సూచన చేయగలరా, అంటే వరి సాగును కొంతమేర తగ్గించి మిగతా పప్పు ధాన్యాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇట్లాంటి పంటలను ప్రోత్సహించే దిశగా ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వానికి మీ తరపున ఏమైనా సూచన చేయగలరా? చాలాసార్లుగా చెప్తున్నాం, ఇది మొదటిసారి కాదు. రైతులు ఆత్మహత్యలు విపరీతంగా జరిగినటువంటి రోజుల్లో ప్రభుత్వానికి అప్పుడు మేము కవిత గారితో మాట్లాడినాం, అధికారికంగానే దీన్ని అసెంబ్లీలో చర్చ చేయమని కొంత ప్రతిపక్షాలకు మెటీరియల్ ఇచ్చినాం. అయినాక ఏం చేసినామంటే, ఈ రైతు ఆత్మహత్యల మీద న్యాయాన్ని సాధించడానికి హైకోర్టులో కేసు వేసినాం. కేసు వేస్తే వాళ్ళు కూడా డేటా మొత్తం కోర్టుకు ముందు సమర్పించారు. అవన్నీ పరిశీలన చేసి మాట్లాడుతున్నటువంటి వాస్తవాలు ఇవాళ కొత్త కాదు. 2006-07 ఆత్మహత్యలు మొదలైనప్పుడు శంకరన్ గారి నేతృత్వంలో మేము కమిటీగా తెలంగాణ, ఆంధ్ర తిరిగి మొత్తం వ్యవసాయం ఆత్మహత్యల మీద ఒక వివరమైన నివేదికను తీసుకొచ్చినాం. అప్పటి నుంచి వ్యవసాయం మీద సమగ్రంగా అధ్యయనం చేస్తూనే ఉన్నాం. ఆ సమగ్రంగా చేసిన అధ్యయనాల ఆధారంగా పంటల మార్పిడి జరగకపోతే, డైవర్సిటీ మెయింటైన్ చేయకపోతే సమస్య వస్తుంది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది అప్పుడు చేసినాము, ఇప్పుడు కూడా మేము చేస్తాం తప్పకుండా. ప్రత్యామ్నాయంగా ఒక పంటల విధానం అనేది రావాలి. ఆ పంటల విధానము మనం తయారు చేసుకోగలిగితే, అట్లాంటి పంటలను మనం మార్కెటింగ్ ప్రోత్సహించగలిగితే అవసరం ఉంది. ఇవాళ చాలామంది చెప్తున్నారు, ఎక్కువ తక్కువగా వరి అన్నం తినడం మంచిది కాదు, మళ్ళా మీరు మిల్లెట్స్ వైపుకు వెళ్ళండి, తృణధాన్యాల వైపు వెళ్ళండి, పునాస పంటల వైపు మళ్లించండి, దృష్టి మళ్లించండి అని ఇవాళ ప్రపంచం అంతా మొత్తుకుంటున్నాయి. ప్రపంచం అంతా ఆహార అలవాట్లలో మార్పు చేర్పులు తీసుకొస్తున్నది. దాని నేపథ్యంలో కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒక మార్పు గురించి ఆలోచన చేయాలి. దాని గురించిన చర్చ సీరియస్గానే జరగాల్సిన అవసరం ఉంది. సార్, నా ఇది నా డౌట్ కాదు, చాలామంది ప్రజల డౌట్. సో తెలంగాణ సిద్ధించేందుకు మీరు ఉద్యమం టైంలో చాలా కీలక పాత్ర పోషించారు అనేసి అంటారు. సో ఎక్కడ సార్, అంటే వాడుకొని వదిలేశారా మిమ్మల్ని? కేసీఆర్కి మీకు ఎక్కడ పొత్తు కుదరలేదు? బోలెడ్ సార్లు చెప్పిన, ఆయన నిరంకుశంగా పరిపాలించండు, మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోవాలని.
అప్పుడు కూడా మేము సంవత్సరం దాకా సంవత్సరంన్నర దాకా ప్రభుత్వంతో మేము సహకరించినాము, అభివృద్ధి కోసం మా వంతు సలహాలు ఇచ్చినాము, సూచనలు చేసినాము. ఎక్కడ కూడా మేము ఆ రోజు కూడా మేము ఆందోళనలకు దిగింది లేదు. అది ఒక సందర్భం నడిచింది అట్లా, ఒక అవకాశం, కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం అని ఆశపడ్డాం. కానీ జరగలేదు అట్లా, అట్లా జరగలేదు. అట్లా జరగకపోగా ఫైనల్గా ఏమైందంటే వాళ్ళు ఇంకొక ప్రత్యామ్నాయం ఉండకూడదు తెలంగాణలో అనుకున్నారు. ఏది ఉన్నా అది మేము గెలిచినాం కాబట్టి మేము తప్ప ఇంకెవరు అవసరం లేదు, ఏది మిగిలినా దాన్ని మనం సహించవద్దు, మీరుంటే మాతో ఉండండి లేకపోతే మేము మిమ్మల్ని సహించమనే ధోరణితో వ్యవహరించారు. ఆ వ్యవహరించటం వల్ల వాళ్ళు ఘర్షణ పూరిత వైఖరితో వ్యవహరించారు తప్ప మేమెన్నడూ ఘర్షణ పూరిత వైఖరితో పోలేదు. మేమెన్నడూ కూడా సూచనలు చెప్పటానికి, ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికే ప్రయత్నం చేశాం. ఆంధ్ర తెలంగాణ సంబంధాలపై ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయి. సమస్యలు ఏవైనా పరిష్కరించుకోవటానికి ముఖ్యమంత్రుల సమావేశం తప్ప ఇంకో మార్గం లేదు. ఆ పద్ధతుల్లోనే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. పరిష్కారానికి ప్రయత్నం చేసి ఓ రోడ్ మ్యాప్ వేసుకోవటం మంచిదే అని చెప్పి నేను అనుకుంటున్నాను.